ఈరోజు మనం అరటి పువ్వుతో మజ్జిగ చారు అరటి పువ్వు మజ్జిగ చారు తయారు చేయబోతున్నాము వాటిలో ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాము బట్ అంతకంటే ముందు కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం అరటి పువ్వు మజ్జిగ నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి సైంధవ లవణం పసుపు వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు ఇంగువ కరివేపాకు సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటి జాగ్రత్తగా మీరు కూడా చూడండి కొత్త రెసిపీ కదా మీకు తెలియదు కదా మరి స్టార్ట్ చేసేద్దాం సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా యా స్టార్ట్ చేద్దాం కుమార్ ఓకే ఓకే సో కొద్దిగా బాండి వేడేవాలి కాబట్టి మనం వేడైపోయిన తర్వాత నూనె కూడా వేసేసుకుందాము అసలు కంప్లీట్ గా ఆ అరటి చెట్టే మొత్తానికి చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది కదా అందరూ అన్ని విధాలుగా యూస్ చేస్తూ ఉంటారు యా అరటి చెట్టులో ప్రతి పార్ట్ మనము అందరికి తెలిసిందే అరటిని మనము చాలా రకాలుగా వాడుతుంటాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేస్తున్నాను మ్యామ్ చూడండి ఎంత నూనె సరిపోతుంది కుమారి సరిపోతుంది మనం ఒక్కొక్కటి వేసుకుందాము పోపు దినుసులన్నీ కొద్దిగా వేడి అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుందాము సో ఫస్ట్ అయితే కనుక నేను పోపు దినుసులు వేసిన తర్వాతే మాట్లాడుతాను ఎందుకంటే ఇది మంచి మ్యాటర్ కాబట్టి ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోండి వెల్లుల్లి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఎండుమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా వైట్ రెడ్ గ్రీన్ సో కరివేపాకు కరివేపాకు ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టుకొని మనం అన్ని ఒకసారి ఫ్రై చేయండి చారుకి పోపు వేస్తే చాలా అంటే పోపు పర్ఫెక్ట్ గా ఉండాలి దాంట్లో ఈ వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చారు కొద్దిగా వేగనిద్దాం ఎందుకంటే మనకి కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఒకటి కుమారి మనము ఇంగువ కూడా వేసుకుందామా యా మ్యామ్ ఇంగువ అదే తీస్తున్నా మ్యామ్ మీ మనసు నాకు తెలిసిపోయింది అలాగా అదే పనిలో ఉన్నా సో ఇంగువ ఇంగువ సరిపోతుందా పావు చెంచా ఇంగువ ఇంగువ కూడా వేసుకుంటే చక్కగా డైజెస్ట్ అవుతుంది తిన్నది అందుకనే పప్పులు తొందరగా అరగవు కాబట్టి పప్పుల్లో ఇంగువ వేసుకుంటూ ఉంటారని చెప్పి మీరు ఆల్రెడీ చెప్పారు సో పప్పుల్లో పచ్చళ్ళు మనం అన్నిట్లో ఇలా చారులో ఇంగువ వాడతాం జీలకర్ర ఇంగువ పసుపు ఇవి రెగ్యులర్ గా వాడడం వల్ల కూడా మనకి ఆ డిష్ కి ఉండే టేస్ట్ ఎన్హాన్స్ అవడంతో పాటు అవి మంచి డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అయ్యేలాగా చేస్తాయి అన్నమాట చేస్తేంతో పాటు మనకి జీర్ణక్రియ కూడా సక్రమంగా అయ్యేటట్టు చేస్తుంది కాబట్టి మనం అన్ని డిష్లలో జీలకర్ర ఇంగువ పసుపు కొంచెం కొంచెం ఎక్కువ మోతాదులు కాకుండా రెగ్యులర్ గా వాడతాం కదా రెగ్యులర్ గా కొంచెం కొంచెం తీసుకుంటే మంచిది ఇలా చారులోకి ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఇంకా బాగుంటుంది ఓకే మనం తినేది ఆరోగ్యకరమైన ఆయుర్వేద ఆహారంలో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలు తయారు చేసుకుంటూ ఉంటాం ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలు ఆయుర్వేదిక వంటలు రుచిగా ఉండవు అని అస్సలు అనుకోకండి వాటికి రుచిని జోడించి మరీ మేము మీకు అందజేస్తున్నాం అనమాట మరి ఇప్పుడు ఇవి కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కదా ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి చారులో తీస్తున్నాం కాబట్టి జస్ట్ సాతే చేస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామా పసుపు వేయండి పసుపు మనం రెగ్యులర్ గా వాడతాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది యా సో ఇప్పుడు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ మన అరటి పువ్వు అరటి పువ్వు అరటి పువ్వు వేసేసుకుందాము అరటి పువ్వు వేసుకున్నాము నేను ఎప్పుడు అరటి పువ్వుతో వంట చేయలేదు మేము ఎప్పుడో ఎవరో పెడితే తిన్నా కానీ ఎప్పుడు చేయలేదు సో అసలు ఈ అరటి పువ్వు యొక్క స్పెషాలిటీ ఏంటి ఎందుకు ఇది మాకు ఈరోజు మేలైన రుచుల్లో మీరు చెప్దాం అనుకుంటున్నారు ఏంటి ఇవన్నీ చెప్పండి మ్యామ్ అరటి పువ్వు ముఖ్యంగా మనకి చలువ చేసే గుణం ఉంది అరటి పువ్వుకు ఓకే అరటి పండు కంటే అరటి పువ్వు మనకి బాగా చలువ చేస్తుంది అన్నమాట అందుకు మనం వాడుతున్నాము సేమ్ టైం ఏంటంటే మెయిన్ గా జీర్ణ సంబంధ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే మన స్టొమక్ లో ఆ తగ్గించే గుణం అరటి పువ్వుకు ఉంది అన్నమాట సో ఇన్ఫ్లమేషన్ అంటే
సమ్ ఇది అన్నమాట నొప్పి గాని వాపు గాని ఉండడం అనేది ఇన్ఫర్మేషన్. ఏదో ఒక దాని వల్ల లైట్ గా అరక్కపోవడం ఉబ్బసం నొప్పి అలా దాని వల్ల గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చే సమస్యలు ఇవే. అవును మేడం. మనకి మీరు అన్నట్టుగా ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఈ మధ్య కాలంలో ఏంటో చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరికి ఏం తిన్నా గ్యాస్ వస్తుంది, తిన్నా తింటే గ్యాస్, తినకపోతే గ్యాస్, ఈ సమస్య కూడా ఎక్కువగా వింటున్నాం. ఆ గ్యాస్ వేరే కుమారి, ఇది గ్యాస్ట్రైటిస్ అంటే ఇది వేరే సమస్య అన్నమాట. కడుపుకు సంబంధించిన అది కూడా గ్యాస్ ప్రాబ్లం కూడా గ్యాస్ట్రైటిస్ లో ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ఇది ఎస్పెషల్లీ దేనికి మ్యామ్? ఎస్పెషల్లీ మనకి గ్యాస్ట్రైటిస్ ఆహా అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉండే ప్రాబ్లం ని తగ్గిస్తుంది. ఓకే ఓకే, ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం ని తగ్గిస్తుంది. ఓహో ఓకే, సో అంతే కాకుండా చలవ చేస్తుంది. ఇంకా ఏమున్నాయి మ్యామ్ వీటిలో, లైక్ ఇంకా ఏ గుణాలు ఉన్నాయి అరటి పువ్వులు? ముఖ్యంగా అరటి కాయలు అప్పుడప్పుడు మనం వండుకుంటుంటాం కదా, అరటి పువ్వు రేర్ గా వండుకుంటాము. కానీ అరటి పువ్వులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయని తెలుస్తే రెగ్యులర్ గా అందరు అరటి పువ్వు కూడా వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి తప్పకుండా. అంతేకాకుండా పిత్తాన్ని తగ్గించే గుణం ఉంది, అంటే హీట్ బాడీ ఉండే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డైట్ లో ఒకసారి అయితే అరటి పువ్వును ఇంక్లూడ్ చేసుకోవాలి. వేడి అనేది తగ్గిపోతుంది. స్పైసెస్ ఎక్కువగా కూడా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది ఏంటంటే మసాలా ఫుడ్స్, కారం కారంగా తినాలి అని చెప్పి అలా కారంగా తింటూ ఉండడం మూలన వేడి ఎక్కువగా చేసేస్తూ ఉంటుంది. మరి ఆ వేడిని తగ్గించడానికి ఖచ్చితంగా ఇదిగో ఇలా అరటి పువ్వుతో తయారు చేసుకుని ఏదైనా ఒక రెసిపీ తయారు చేసుకుంటే బాగుంటుంది. అండ్ అందుకే ఈరోజు మేడం మనకి అరటి పువ్వుతో చారు తయారు చేస్తారు, మజ్జిగ చారు చలవ చేయడానికి. ఇవి కూడా ఎక్కువ టైం పట్టేటట్టుగా కనిపించట్లేదు మేము, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి చూస్తుంటే, తొందరగానే ఉడికిపోతాయి కదా. అవును, సో ఉడికిపోయింది కదా మేము అరటి పువ్వు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను, మజ్జిగని వేడి చేయకూడదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, మజ్జిగ వేసేసుకున్నాను. కొద్దిగా దీంట్లో సైంధవ లవణం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది కదా. సరిపోతుంది. మజ్జిగ ఎప్పుడు వేడి చేయకూడదు కాబట్టి మనం ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా ఉడికిన తర్వాత, లేదంటే పోపు డైరెక్ట్గా అందులో వేసేయడం, లేకపోతే ఇలా అయినా సరే ఎలా అయినా సరే మీ ఫీజిబుల్ మీ వీలుని పట్టి చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. సో మ్యామ్ సర్వ్ చేసేయండి. మరి ఇది రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దామా ఎలా ఉందో. చేసేయండి మ్యామ్ మీరు. అరటి పువ్వు మజ్జిగ చారు రెడీ. సో నేను వేసిన ఉప్పు సరిపోయిందా, ఎలా ఉంది, ఏంటి టేస్ట్ చేసి చెప్పండి. చాలా బాగుంది కుమారి. కమ్మగా అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి, చాలా కమ్మగా ఉంది. అంతేకాకుండా మనకు చలువ అని చేసాయి అరటి పువ్వు మజ్జిగ చారు. ఖచ్చితంగా ఒకసారి వారంలో చేసుకుంటే మంచిది. ఓకే, సో చూసారు కదా ఈరోజు మన మేలైన రుచిలో అరటి పువ్వుతో మజ్జిగ చారు తయారు చేసాము. ఏంటంటే వేడిని తగ్గించడానికి, ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి ఈ చారుని తయారు చేసామన్నమాట. ఎవరైనా తీసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కొంచెం ఈ అరటి పువ్వు లైట్గా వగరుగా ఉన్నా కూడా మనం ఇక్కడ మజ్జిగతో చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసేయండి. మరి అరటి పువ్వు మజ్జిగ చారుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అరటి పువ్వు మజ్జిగ చారుకు కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు, మజ్జిగ, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సైంధవ లవణం, పసుపు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, కరివేపాకు. అరటి పువ్వు మజ్జిగ చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలిపి పావు చెంచా ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, ఒక కప్పు అరటి పువ్వు వేసి కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి మజ్జిగ వేసుకొని కలిపి అర చెంచా సైంధవ లవణం కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చలువ చేసే అరటి పువ్వు మజ్జిగ చారు రెడీ.